బాలకాండలో ఆయన యొక్క వృత్తాంతాన్ని చెప్తారు. అటువంటి కుశనాభుడికి అప్సర స్త్రీ అయినటువంటి ఘృతాచియందు నూర్గురు కన్యలు ప్రభవించారు. వాళ్ళందరూ కూడా చాలా గొప్ప రూపలావణ్య సౌందర్యములు కలిగినటువంటి వాళ్ళు. వర్షాకాలంలో నల్లమబ్బుల మీద మెరుపు తీగలు ఎలా ఉంటాయో అంతటి అందగత్యలు. బాహ్యమునందు రూపయవ్వనములతో ప్రకాశిస్తున్నారు, ఆంతరమునందు వారి యందు సమస్తమైనటువంటి సుగుణములున్నాయి. ఇటువంటి నూర్గురు కన్యలు ఒకనొకనాడు ఉద్యానవనంలోకి వెళ్ళి సంతోషంతో క్రీడిస్తున్నారు. వాళ్ళందరూ ఏవో వాద్యములను మ్రోగిస్తున్నారు, నృత్యం చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. అంతటా నిండి ఉంటాడు వాయువు. వాయువు మహానుభావుడు. వాయువు యొక్క వైభవాన్ని రామాయణంలోనే ఉత్తరకాండలోనే చెప్తారు. వాయు ప్రాణ సుఖం వాయు. అసలు వాయువే ప్రాణము, వాయువే సుఖము. గాలి తగలటం లేదనుకోండి చికాక్గా ఉంటుంది, గాలి తగులుతోంది అనుకోండి అమ్మయ్యా అనిపిస్తుంది, అమ్మయ్యా కాస్త గాలి వేసిందండి అంటాం. వాయు ప్రాణ సుఖం వాయు. ఆ వాయువు శరీరంలోంచి వెళ్ళిపోయింది అనుకోండి అంతే, మృత్యువుని పొందాడు అంటారు. వాయునాశం పరిత్యక్తం న సుఖం విందతి జగత్. ఆ వాయువు కానీ విడిచిపెట్టేసింది అంటే లోకం సుఖాన్ని పొందదు. అంతేకాదు కాష్టభూతాని జిగ్నిరే, శరీరంలోంచి గాలి అంతా బయటికి వెళ్ళిపోతే శరీరం కర్రలా అయిపోతుంది. అందుకే చనిపోగానే మనిషి కాలు ఇలా పైకెత్తితే మడుచుకుంటుంది, కొంతసేపు అయిపోయిన తర్వాత కాలు పట్టుకు పైకెత్తితే కర్రల శరీరం అంతా లేచిపోతుంది. ఎందుకంటే ఇంకా లోపల వాయు ప్రసరణ ఆగిపోతుంది, ఇక వాయువు తిరగదు, తిరగకపోతే కాష్టము కర్రల అయిపోతుంది శరీరం. అటువంటి వాయువు పూజనీయుడు. నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. ఇంతటి మహానుభావుడయ్యుండి కూడా కోపమునకు వశుడై అపకీర్తి తెచ్చుకున్నాడు ఒకప్పుడు. ఇది ఎంత గొప్పవాడవు అన్నది పక్కన పెట్టండి, ఒక్కసారి అక్కర్లేని కోపం ఆవహించేస్తే నోటి వెంట వచ్చినటువంటి మాటలు ఎంతో అపకీర్తి తీసుకొస్తాయి మనిషికి. వాయువు ఈ నూర్గురు కన్యలు ఆడుకుంటుండగా చూశాడు. వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు, మీరు మనుష్య శరీరాలతో ఉన్నవారు కాబట్టి ఈ మనుష్య శరీరాలు శాశ్వతంగా ఉండవు, మర్త్యలోకము అంటారు ఈ లోకాన్ని. దీనికి మర్త్యలోకము అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ లోకంలో ఏ ప్రాణి ఏ శరీరంతో వస్తుందో ఆ శరీరాన్ని విడిచిపెట్టేసేయాలి, అది ఈ లోక ధర్మం. ఇక్కడికి వచ్చి శరీరం విడిచిపెట్టనండి అంటే కుదరదు, అది ఈశ్వరుని యొక్క శాసనం, శరీరాన్ని విడిచిపెట్టి తీరవలసింది. కాబట్టి మీరు శరీరాన్ని విడిచిపెట్టేస్తారు, అందున యవ్వనం ఎంతకాలం ఉంటుంది, కొద్ది కాలం ఉంటుంది. ఆ యవ్వనం ఉన్నప్పుడే మీలో ఈ అందచందాలు ఉంటాయి. ఒకసారి అందం యవ్వనంతో పాటే వెళ్ళిపోతుంది, శరీరాలు కూడా ఉండవు, శరీరాలు కూడా పడిపోతాయి. కానీ మీరు నూర్గురు నాకు భార్యలైతే మీ అందం శాశ్వతత్వాన్ని పొందుతుంది, మీ యవ్వనం చిక్కు చెదరదు. ఎందుకంటే మేము అమరులం, త్రిదశులు అంటారు దేవతల్ని, వాళ్ళు ఎప్పుడు 30 ఏళ్ల వయస్సులోనే ఉంటారు. పుట్టినప్పుడు 30 ఏళ్ళు, ఎన్నాళ్ళున్నా 30 ఏళ్ళు, వాళ్ళు శరీరం వదిలిపెట్టినప్పుడు 30 ఏళ్ళే. అందుకే వాళ్ళకి అమరకోశం త్రిదశులని పిలుస్తుంది. ఎప్పుడు 30 ఏళ్ల వయస్సులో ఉంటారు, ఎప్పుడు యవ్వనంలో ఉంటారు వాళ్ళు. అందుకే తరగని భోగాలు అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి మీరు నాకు భార్యలైతే ఎప్పటికీ యవ్వనంలో ఉంటారు, ఇది మీకు అదృష్టం కదా, ఇంకింతకన్నా కావాల్సిందే ఉంది. నేనా ఎంతటి వాణ్ణో మీకు తెలుసు, వాయువుని సమస్త ప్రాణులను నిలబెట్టేటటువంటి మంగళప్రదుణ్ణి, కాబట్టి మీరు నూర్గురు నాకు భార్యలు కండి అన్నారు. వాళ్ళన్నారు చాలా గొప్ప మాట అన్నారు వాళ్ళు, మా దగ్గర అపారమైనటువంటి తపశ్శక్తి ఉంది, మా తపశ్శక్తితో మేమేం చేయగలమో తెలుసా, నిన్ను నీ పదవిలోంచి తీసేయగలం, నువ్వు మాకు యవ్వనాన్ని శాశ్వతత్వం చేస్తావు, నువ్వు మాకు మనుష్య శరీరంలో ఉన్న వాళ్ళని బ్రతికుండేటట్టు చేస్తావు, మేము ఈ శక్తులు ఇవ్వగలిగిన నిన్ను ఆ శక్తుల నుండి పదవి నుంచి తీసేస్తాం, అంత తపస్సు మాకుంది. ఎందుకు ఈ మాట అన్నామో తెలుసా, నువ్వు ధర్మం తప్పి మాట్లాడుతున్నావు. పితాహి ప్రభురస్మాకం దైవ పరమం దైవతం హి సహా యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యసి. వాళ్ళు అద్భుతమైనటువంటి ధర్మాన్ని చెప్పారు. ఈ దేశమునందు ఒక ఆచారం ఉన్నది, ఒక ఆడపిల్ల కడుపున పుట్టినటువంటి పిల్లకి ఎవరు భర్త అన్నది నిర్ణయించవలసిన వాడు కన్న తండ్రి. నీకు నిజంగా మమ్మల్ని భార్యలుగా చేసుకోవాలి అని కోరికుంటే నువ్వు మమ్మల్ని కాదు ఉద్యానవనానికి వచ్చి అడగవలసింది, మా తండ్రిని వెళ్ళి అడగాలి.
అయ్యా నీకున్నటువంటి నూర్గురు కన్యలు గుణవంతులు రూపలావణ్య సౌందర్యములు ఉన్నవారు ఆ నూర్గురిని నాకు కన్యాదానం చేయమని అడగాలి నువ్వు అడగలేదు ఆడపిల్లల్ని మమ్మల్ని స్వతంత్రించి అడుగుతున్నావు మేము అనచ్చా నీకు భార్యలు అవుతామని అనకూడదు ఎందుకు అనకూడదంటే ఈ దేశమునకు ఆచారం ఉన్నది తండ్రి నిర్ణయించాలి తప్ప కూతురికి భర్త ఎవరో ఆడపిల్ల తాను కాదు నిర్ణయించుకోవలసినది ఇప్పుడు కాదు ఏనాటికి ఈ దేశమనందు ఆడపిల్ల తన భర్తని తాను స్వతంత్రముగా నిర్ణయించుకుని దుర్దినము రాకుండుగాక అన్నారు వాళ్ళు నేను అబద్ధమాడాను అనుకుంటే మీరు రామాయణం బాలకాండ చూడండి ఇంటికి వెళ్ళాక వాళ్ళు ఈ మాట అన్న తరువాత కోపం వచ్చింది ఆయనకి తాసాం తద్వచనం శ్రుత్వా ఆ మాటలు ఎప్పుడైతే విన్నాడో ఆయనకి విశేషమైనటువంటి కోపం వచ్చేసి కోపం ఆ కోపంలో చెయ్యకూడని పని చేశాడు ఆ నూర్గురు కన్యల యొక్క శరీరంలోకి ప్రవేశించాడు ప్రవేశించి వారి యందు ఎలా వాయువు తిరగకుండా ఉంటే వాళ్ళలా నిలబడగలరో అలా తిరగడం మానేసి ఎలా తిరిగితే వాళ్ళ అవయవాలు ఊంగిపోతాయో గూనొచ్చేస్తుందో అలా తిరిగాడు తిరిగేటప్పటికీ ఈ నూర్గురు ఉన్నవాళ్ళు ఉన్నట్టే గూనొచ్చేసి ఇక చేతులు కాళ్ళు వాళ్ళకి వాళ్ళకి ఉపయుక్తముగా సంధిబంధములు కదలడం మానేసి నేలపడిపోయారు నేలపడిపోయి పాక్కుంటూ అంతఃపురంలోకి వచ్చి నేలబడి ఏడుస్తున్నారు నూర్గురు కూతుళ్ళు కుశనాభుడు వచ్చాడు వచ్చి నూర్గురు కూతుళ్ళ వంక చూశాడు ఏమమ్మా ఏడుస్తున్నారు మీరు ఎందుకు ఇలా అయింది అని అడిగాడు అడిగితే వాళ్ళు నూర్గురు తండ్రి పాదముల వంక చూసి ఆ తండ్రికి నమస్కారం చేశారు చేసి వాళ్ళు అన్నారు నాన్నగారు మమ్మల్ని వాయువు ఇలా అడిగాడు వాయువు ఇలా అడిగినప్పుడు మేము ఇలా ధర్మం చెప్పాం మా తండ్రి గారు నిర్ణయించాలి తప్ప మేము కాదు నిర్ణయించుకోవలసింది అని చెప్పాం కానీ వాయువు కోపాన్ని చెందాడు అలా కోపం తెచ్చుకోకూడదు కోపం తెచ్చుకున్నవాడు యుక్తాయుక్త విచక్షణ మరిచిపోతాడు నా ఉపన్యాసం దాంతోనే కదా ప్రారంభం క్రుద్ధ పాపం నకుర్యాత్కః క్రుద్ధో హన్యాత్కురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధూన దీక్షిపేత్ ఆ కోపంతో మమ్మల్ని అందరినీ గూనివాళ్లగా మార్చేశాడు మా అవయవములు ఇప్పుడు మా స్వాధీనంలో లేవు అందుకని నేలబడిపోయాను నాన్నగారు అన్నాడు వెంటనే ఆయన అన్నాడు అమ్మా వంశగౌరవాన్ని నిలబెట్టారమ్మా మీ వంటి కూతుళ్ళని కన్నందుకు నేను సంతోషిస్తున్నానన్నాడు ఎందుకన్నాడో తెలుసా స్వతంత్రించి వాయువుని చేసుకోలేదని కాదు తండ్రి సంతోషించింది అమ్మా మీరు దేవతా స్త్రీలు ఎందుకని ఘృతాచికి జన్మించినటువంటి వాళ్ళు మీ తల్లి అప్సర స్త్రీ మీకు తపశ్శక్తి ఉంది మీరు తలుచుకుంటే వాయువుని శపించగలరు కానీ మీకు ఇంత బాధ కల్పించినా మీరు వాయువుని శపించలేదు ఎందుకని వాయువుకి ఏదైనా శాపం ఇస్తే లోకమునకంతటికీ ఉపద్రవం వస్తుంది వాయువు తిరగలేదనుకోండి ఏ ప్రాణి నిలబడుతుంది వాయువు తిరగలేదనుకోండి ధర్మచక్రం ఎలా తిరుగుతుంది అసలు అందుకని మీరు దూరదృష్టితో శపించకుండా మీ కోపాన్ని నిగ్రహించుకున్నారు అమ్మా కోపాన్ని నిగ్రహించుకొని కోపం స్థానంలో ఓర్పు పట్టారే మీ వంటి ఆడపిల్లల్ని కన్న తండ్రిగా నా వంశ మర్యాద నిలబడిందమ్మా మీ వంటి బిడ్డల్ని కన్నందుకు పొంగిపోతున్నాను కోపానికి వశపడిపోవడం లోకంలో ఎవడైనా చేస్తాడు ఆడపిల్లకి అందం అంత ప్రధానమైన మీరింత అందగత్యలైనా మీరు మీ అందం చెడిపోయినా గూనొచ్చినా పడిపోయినా మీరు కోపమునకు వశులు కాలేదు మీరు ఎంత సహనం పట్టారమ్మా ఎంత ఓర్పు పట్టారమ్మా అలంకారోహినారీణాం ఇది క్షమయాతు పురుషస్తథ అసలు ఒక స్త్రీకి కానీ ఒక పురుషుడికి కానీ పైకి కనపడనటువంటి గొప్ప అలంకారం ఇది అంటే క్షమ ఓర్పు ఎవడు ఓర్పు పడతాడో ఎవడు ప్రతిదానికి కాలు దువ్వడో ఎవడు ప్రతివాడికి జవాబు చెప్పడో ఎవడు ప్రతిదానికి స్పందించడో ఎవడు ఓర్పుతో నిలబడగలడో వాడు విశేష భూషణములు ధరించినవాడు పైకి వేసుకున్న ఆభరణాలు కావమ్మా డాబు పైకి కట్టుకున్న బట్ట కాదమ్మా డాబు అసలైన ఆభరణం ఉండవలసింది ఏది అంటే ఓర్పు ఆ ఓర్పు ఎవరు పట్టాడో వాడు ధన్యాత్ముడు వాడు పురుషశ్రేష్ఠుడు ఆ ఓర్పు లేక వదరినవాడు యోగ్యమైనటువంటి స్థితి పొందినవాడు కాడు అందుకనమ్మా
మీ వంటి బిడ్డల్ని కన్నందుకు నేను పొంగిపోతున్నాను తల్లి, ఎంత గొప్ప పని చేశారమ్మా అని ఆయన అన్నాడు. క్షమాదానం క్షమాయజ్ఞం క్షమా సత్యం హి పుత్రికాః క్షమా యశః క్షమా ధర్మః క్షమయావిష్టితం జగత్ అన్నాడు. శ్రీరామాయణంలో ఈ శ్లోకం బంగారు తీగలతో అక్షరాలుగా వ్రాసుకోవలసినటువంటి శ్లోకం. ఈ జాతి వైభవాన్ని ప్రకాశింపజేసే శ్లోకం. క్షమాదానం, అమ్మా లోకంలో ఆదానం చేశాం ఈ దానం చేశాం అంటారు, గొప్పదే. అసలు నిజమైన దానం ఏదో తెలుసా? గొప్ప దానాలు చేసిన వ్యక్తిగా కీర్తింపబడేవాడు ఎవడో తెలుసా? మహాదాత అని కీర్తింపబలిచిన వాడు, ఓర్పు కలిగిన వాడు, తాను కోపాన్ని పొందడానికి కావలసిన శక్తి ఉన్నవాడయ్యుండి అవతల వారిని ఇబ్బంది తన శాపము చేత పెట్టగలిగిన వాడయ్యుండి కూడా అలా చెయ్యకుండా నిగ్రహించుకుని ఓర్పుతో పావు కుబుసాన్ని విడిచిపెట్టినట్టు కోపాన్ని విడిచిపెట్టి నిలబడిన వాడున్నాడే వాడమ్మా దాత. వాడు చేసిన దానం ఎవరూ చెయ్యరు. ఎందుకని మీరు ఆలోచించండి, వాయువుని వీళ్ళు కానీ శపించారనుకోండి, నువ్వు అంతటా వ్యాపించావని కదా నీకు గర్వం, అందుకు కదా మాతో ఇలా మాట్లాడి ప్రవర్తించావు, నీకు వ్యాపకత్వము లేకుండుగాక అని ఒక మాట అన్నారనుకోండి. ఆ వాయువు చిత్రం ఏమిటంటే, అశరీర శరీరేషు వాయు చలతి పాలయన్ అంటారు రామాయణ ఉత్తరకాండలో. వాయువు శరీరంతో ఉండడు, కానీ అన్ని శరీరములలోకి వాయువు వెళ్ళి పరిపాలన చేస్తాడు. వాయువు లోపల ఉన్నాడనుకోండి, వాయువు లోపలికి వెళ్ళి బయటికి వస్తుంటే ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడంటారు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలంగేహే గతవతి వాయువు దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అంటారు శంకరభగవత్పాదులు. ఊపిరి లోపలికి వెళ్ళి బయటికి వచ్చినంతకాలం అయ్యా బాగున్నారా 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 అంటారు. లోపలికి వెళ్ళి బయటికి రాకపోయినా బయటికి వచ్చింది లోపలికి వెళ్ళకపోయినా లేడు వెళ్ళిపోయాడు అంటారు. శివం అనడానికి ఆధారము వాయువే. ఆ వాయువు లోపల తిరుగుతోంది కాబట్టి చేతులు కాళ్ళు కదులుతాయి, కదులుతున్నాయి కాబట్టి ఆచమనం చేస్తున్నాం, సమయానికి సంధ్యావందనం చేస్తున్నాం, యజ్ఞం చేస్తారు యాగం చేస్తారు, దేవతలకు హవిస్సులు ఇస్తారు, ధర్మచక్రం నడుస్తోంది, వర్షాలు పడుతున్నాయి. వాయువు అంతటా వ్యాపించి తిరగలేదనుకోండి, కాష్ఠభూతాని జిజ్ఞిరే సర్వభూతములు కర్రల్లా అయిపోయాయి అనుకోండి, అయిపోతే మంగళప్రదత్వం ఎక్కడుంది?